హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డెలిషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్. ఈరోజు అయితే మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది అరకుకి లంసింగ్కి దగ్గరలో ఉన్న ఒక కొత్త వాటర్ ఫాల్స్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. సో ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అండి. చాలామందికి తెలిసే ఉంటుంది, లంసింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయకుండా వెళ్ళరనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ముందుగా మనం ఘాటి అయితే దాటాలి. సో ఈ ఘాటి అంతా పచ్చని చెట్లతో అయితే ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో చక్కటి రాయి మధ్య నీళ్ళైతే పాయలు పాయలుగా పాము నడకలు వేస్తే నడుస్తూ చక్కగా పారుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే వాటర్ ఫాల్స్ అనమాట. ఇది ఇంకా పైనే, కిందనైతే ఇంకా చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో అక్కడికైతే మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో అయితే ఎక్కడ చూసినా ఈ షాప్స్ అండి. సో ఇవి వచ్చేసి చికెన్ కబాబ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి చీకులు అంటారు, అండ్ అలాగే బ్యాంబూ చికెన్ కూడా అమ్ముతున్నారు. సో మీరు ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా టేస్ట్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ని మ్యారినేట్ చేసి ఆ బ్యాంబూలో వేసి మొత్తం ఫైర్లోనే దాన్ని ఉడికిస్తారండి, ఆ బ్యాంబూలోనే ఉడికిస్తారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ ఫాల్ అనేది డౌన్లో ఉంటుంది. అసలైన వాటర్ ఫాల్స్ని రీచ్ అవ్వడానికి అయితే మనం స్టెప్స్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడంతా నీట్గా స్టెప్స్ అన్నీ వేశారు. సో ఎటువంటి ఇబ్బంది లేదు, అండ్ అలాగే మనకు చక్కగా సైడ్న కూడా సేఫ్టీ కోసం ఫెన్సింగ్ లైవ్ వేసి చక్కగా ఫుల్స్ వేసి ఉంచారండి. చూడండి ఈ విధంగా. సో మనమైతే ఆ కిందకి వెళ్ళాలి, ఇది ఇంకా పైనే అన్నమాట. స్టెప్స్ అయితే చాలా దిగవలసి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక దగ్గర నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. పైనుంచి చూడండి, ఆ పైనుంచి వచ్చామన్నమాట మనం. అక్కడ కొంతమంది నడుస్తున్నారు కదా, అక్కడి నుండి వచ్చాము. సో ఇదంతా వాటర్, అక్కడి నుంచి వస్తుంది వాటరు. చక్కగా రాళ్ళ మధ్యలో నుంచి వస్తుంది చూడండి. వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, అండ్ చాలా ఫోర్స్గా కూడా వస్తుంది అన్నమాట వాటర్. చూడండి ఇదైతే ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత. సో ఇదైతే ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత మధ్యలో అన్నమాట ఇది వాటర్. చూడండి అసలు వాటరా పాలు అన్నట్టుగా ఉంది. సో ఇంకొంచెం కిందకు వచ్చామన్నమాట. ఎంత బాగా వస్తుందో వాటర్ అయితే. అండ్ ఇక్కడ మనకు డేంజర్ ఏరియాస్లో కూడా మనకు బోట్స్ అయితే పెట్టారు. ఇక్కడికక్కడే మనకు అన్ని సేఫ్టీస్ అయితే తీసుకొని ఉన్నారనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ పాయింట్కి అయితే వచ్చేసాం మనం ఇక్కడ. అండ్ ఇదన్నమాట, సో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఆడుకుంటూ ఇక్కడే స్నానాలు గట్రా చేస్తూ ఉంటారు. అండ్ చూడండి చాలామంది వచ్చారనమాట వీకెండ్ అని. వీకెండ్లో చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ సీజన్ కదండి, ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. ఎక్కువ వింటర్ సీజన్లో వస్తుంటారు. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు సైడ్ స్లైడ్ చేస్తూ ఆడుతుంటారనమాట, అండ్ చిన్నవాళ్ళు అయితే ఇక్కడ ఆడుకుంటుంటారు. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి చాలా బాగుంటుంది, మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. సో అంతేనండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. అండ్ అలా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలిషా వ్లాగ్స్. అండ్ అలాగే మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కన ఉన్న గంట బటన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.